హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కొత్త దండయాత్రకు శ్రీకారం చుట్టారు. కొత్తదేం కాదు, పాతదే ఆయన బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్. గతంలో 2015-16 ఆ సమయంలో ఆయన అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంలో దోమలపై దండయాత్ర అని ఏలూరులో ఒక పెద్ద భారీ ప్రోగ్రామ్ నిర్వహించి, అప్పట్లో అది సంచలనం అనమాట. నవమా కానీ సీరియస్ మ్యాటరు, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు తాజాగా అమరావతి భూ కుంభకోణం, అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేసే క్రమంలో ఆయన దోమల మీద దండయాత్ర గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫింగ్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మళ్ళీ ఒకసారి బా వాట్ ఏ విజనరీ అన్న ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఒకసారి దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. స్పాట్స్ ఏమి ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి, బ్లాక్ స్పాట్స్ ఆ రోజు 20,000 ఉన్నాయని ఐడెంటిఫై చేశాం. ఎవరు? పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి. ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని దోమలకు సంబంధించిన బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం చేసి దాని మీద కొన్ని 100 కోట్లు కుమ్మరించి, ఆఖరికి డ్రోన్లతో ఎట్టా దోమలను గుర్తించి వాటిని మళ్ళీ డ్రోన్లతోనే చంపేసే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నమాట. కాకపోతే పాపం ఆయన అధికారంలోంచి దిగిపోవడం, ఆ దోమల సంఖ్య పెరిగిపోవడం, రాష్ట్రం రోగాంధ్రప్రదేశ్గా మారడం, ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట. పాపం ఆయన వదులుకుని ఆంధ్రప్రదేశ్ చాలా తప్పు చేసింది అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ దోమల మీద దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నమాట. ఎట్టా ఒకసారి చూడండి, డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం, ఆ తర్వాత మందు పిచికారీ చేసి చంపేద్దాం, అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా వాటిని నియంత్రిద్దాం, సురక్షిత తాగునీరు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజారోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం ఉపేక్షించాం, సీజనల్ వ్యాధులపై సమీక్షలో సీఎం చంద్రబాబు, దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థకు 2019 ముందు ఉపయోగించాం, మళ్ళీ అదే వ్యవస్థను తీసుకొచ్చి డ్రోన్లతో దోమలను చంపేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. 9 మంది డయేరియాతో చనిపోయారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు 2014 నుంచి 2019 మధ్య అనుసరించిన విధానాలను మళ్ళీ అనుసరించాలని వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పుడు సమయం లేదు మళ్ళీ వింటా అని చెప్పి ఏదో చెప్పిండంట. ఇక అప్పట్లో ఈ దండయాత్రకు సంబంధించి ఎట్లాంటి ప్రజెంటేషన్ వచ్చిందో ఒకసారి చూడండి. అప్పట్లోనే డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకో డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం. వాట్ విజన్, గెట్ థాట్ పగలు అమరట్టి వాళ్ళకేం చెప్తాం, వాళ్ళకి సజెషన్ చేస్తారు, ఇలా తప్పని చెప్పు, ఇలా తప్పని చెప్పు. ఇంతే దండయాత్ర ఇట్లా నడిచేది అనమాట అప్పట్లో పాలన. దాన్ని మళ్ళీ ఇప్పుడు కళ్ళకు కట్టేదానికి శ్రీకారం చుట్టిందనమాట కొత్త ప్రభుత్వం, కూటమి సర్కారు. సీరియస్గా చెప్తున్నా ఇది, అదేదో అంటే శంకర్ సినిమా రోబోలో దోమలను డ్రోన్లు పెట్టి అదేది రోబో కనిపెడితేనేమో నమ్మిండ్రు, మరి ఇప్పుడు చంద్రబాబు చెప్తే నమ్మరా? ఇక మీ ఇష్టం ఆంధ్రప్రదేశ్కు. అందుకే చెప్పేది, చంద్రబాబు గారు ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాడు ఆంధ్రప్రదేశ్ని, కానీ మీరు మాత్రం అక్కడికి పోరు, ఇదే ప్రాబ్లం. అప్డేట్ అవ్వండి, అందుకే చెప్పేది. ఇక మహావర్షన్ ఏంటంటే, ఒక దోమల గురించి అంటే కలరా, డయేరియా, చికెన్ కున్యా, డెంగ్యూ, తర్వాత మధుమేహం ఇట్లాంటివన్నీ దోమకాటు వల్లనే వస్తాయి కదా, అవి రాకుండా ముందే ప్రికాషన్స్, అదేదో సామెత చెప్తారు కదా, రోగం వచ్చేదానికంటే ముందు నివారణ ముఖ్యమని చెప్తుంటారు కదా, అంత ముందు జాగ్రత్తగా అంత విజనరీతో ఆయన ఆలోచించి దోమల మీద దండయాత్ర చేస్తున్నారు. సరే అట్లనే పిల్లలు తిండి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తాజ్ హోటల్స్తో టైఅప్ అయి తాజ్ చెఫ్లతో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన అదేమంటారు మెనూను
తీసుకునే ప్రయత్నం చేసారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ కూడా డిస్టర్బ్ కానీ విద్యా వ్యవస్థ ఈరోజు మధ్యాహ్న భోజనంతో డిస్టర్బ్ అవుతుంది. దోమల మీద చూపించే ప్రేమలో 10% పిల్లల మీద కూడా చూపించండి సార్ అని చెప్పి మనవి చేస్తున్నాం సవినయంగా. సో దోమల మీద దండయాత్ర కంటిన్యూ చేస్తున్నాం, మీరు చెప్పిన ఇన్నర్లే కానీ కనీసం ఆ పిల్లల మీద కూడా కొంత ఫోకస్ చేసి, పిల్లల భవిష్యత్తు కదా దాన్ని కూడా కొంచెం కాపాడే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాంధ్రప్రదేశ్తో పాటు విద్యాంధ్రప్రదేశ్ కూడా అవసరం కదా, భావితరాలను తయారు చేసే యజ్ఞం కాబట్టి దాన్ని కొంచెం దాని మీద ఫోకస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.